కోళ్లను ఆహారంగానే కాక పశువుల దానా మేతగా బేబీ కార్న్గా ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు సాగు చేస్తున్నారు. నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. మొక్కజొన్నకు సుమారు 500 నుంచి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నలో పూతకు ముందు పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో 30 నుంచి 40 రోజుల వరకు పొలంలో నీరు నిల్వ ఉండరాదు. మొక్కజొన్న పంట అన్ని నేలలో అనువైనదే. నేలలో సాధారణ పిహెచ్ ఉన్నా కూడా సరిపోతుంది. మొక్కజొన్న వరుసగా 2 పంటలుగా వెయ్యరాదు. పంట మార్పిడి పద్ధతులను అవలంబించడం మంచిది. ఇలా పంట మార్పిడి వల్ల అధిక దిగుబడి రావడం, కలుపు నిర్మూలన మరియు తెగుళ్లు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిలో ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువులు వేసి నేల మొత్తాన్ని ట్రాక్టర్తో కలయదున్నాలి. కలుపును కొంతవరకు నిర్మూలించడానికి మరియు నేల వదులుకోవడానికి కల్టివేటర్తో 2 నుంచి 3 సార్లు నేల మొత్తం దమ్ము చేయాలి. మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉంటే అన్ని కాలాలకు అనువైన పంట అని చెప్పుకోవచ్చు. కానీ ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావటం జరుగుతుంది. పంట కోత మే నెల కంటే ముందే వచ్చేలా చూసుకోవాలి. అందుకే పంటను వేయటానికి, రబీ సీజన్లో వేయటానికి మన రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట చేతికి అందే వరకు వేసవికాలం వస్తూ ఉండటంతో ఎటువంటి పంట నష్టం జరగకుండా ఉండటం వల్ల కూడా రైతులకు రబీపైనే నమ్మకమని చెప్పుకోవచ్చు. పంట కోతలకు సంబంధించి కండెలపై పొరలు ఎండి మొక్కలపై వేలాడుతూ గింజలు గట్టిపడి నొక్కులు పడకుండా తేమ శాతం 25 నుంచి 30% ఉన్నప్పుడు పంట కోత చేపట్టాలి. కండెలను 3 నుంచి 4 రోజులు బాగా ఎండబెట్టాలి. యంత్రాలతో గింజలను నూర్చిడి చేసి గింజల్లో వచ్చే తేమ శాతం 10 నుంచి 12 ఉండే వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి. పేలాల కోసం ఉపయోగించే రకాలను గింజలలో 30 నుంచి 36% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకాలను గింజలు పాలు పోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కోసం పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కోసం వేసినప్పుడు 50% పూత దశలో పైరును కొయ్యాలి. నవంబర్ డిసెంబర్ మాసాలలో వరి కోతల అనంతరం విత్తుకోవాలి. బరువైన మరియు తేమను నిలుపుకునే నేలల్లో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. వరి కోసిన తరువాత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలి. తాడును ఉపయోగించి 60 నుంచి 300 సెంటీమీటర్ల ఎడమతో విత్తుకోవాలి. మొక్కజొన్నకు మంచి మార్కెట్ ధర రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. గింజల్లో తేమ 14% మించకుండా ఉండాలి. దుమ్ము, చెత్త మట్టి, పెళ్లలు, రాళ్ళు మొదలైనవి 1% కంటే ఎక్కువ ఉండకూడదు. పాడైన గింజలు 1.5% మించకూడదు. ఇతర ఆహార గింజలు 2% మించకుండా ఉండాలి. రంగు మారిన ముక్కలైన మొక్కజొన్న గింజలు 45% మించకుండా ఉండాలి. కీటకాలు ఆశించిన గింజలు 1% మించకూడదు. ఖరీఫ్లో వర్షాధారం క్రింద మొక్కజొన్నను 10 వర్షం కురిసిన తరువాత మాత్రమే విత్తుకోవాలి. ఖరీఫ్లో వర్షాధారం క్రింద మొక్కజొన్నలో అంతర పంటగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు వేసుకోవాలి. ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని 60 నుంచి 20 సెంటీమీటర్ల ఎడమతో విత్తుకోవాలి. కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరం ట్రానిలుప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేక పుబెండమై 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకి పిచికారీ చేయాలి. విత్తిన 40 నుంచి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి. పైపాటుగా ఎరువులు వేసినప్పుడు నేలలో తేమ తప్పనిసరిగా ఉండేలా చూడాలి. మొక్కజొన్నలో సున్నిత దశలైన పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దట లేకుండా చూడాలి.